గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మయపరిపించి ఎంఓయూలు చేసుకున్నారు, వీళ్ళకి ఏం చేత కాదు, విందులో వినోదాల్లో మునిగిపోతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష. కానీ తెల్లారి లేసి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో, 40,000 కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో. మింగుడు పడలేదు అధ్యక్ష, 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే, పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా చేయగలుగుతారు? మేము 4 సార్లు 5 సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నా, ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా, మాకు 4 సార్లు పోయినా కూడా 19,000 కోట్ల ఎంఓయూ దాటలేదు. వీళ్లకు ఒకటేసారి ఫస్ట్ విజిట్లో 40,000 కోట్ల ఎంఓయూ ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేలేసుకున్నారు. అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది, కానీ ఏం చేసిన అధ్యక్ష, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు, డ్రెస్ సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేశారు. అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా, అదే దావోస్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళు స్పీచ్ ఇచ్చింది. పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు, చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు, జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు, కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతారు, అంటే మాతృభాషలోనే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన దక్షులు కాదా? ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా? ఇంగ్లీష్ నేర్చుకొని వెలగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు, డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు, మాతృభాషలో చదువుకున్నాడు, కానీ గొప్ప పరిపాలనా దక్షుడు. అందుకే పోయిన మొదటి విజిట్లోనే 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈరోజు గర్వకారణమైనరు. ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా. ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి, ఒక పాలసీ లేదు, కేవలం అసోసియేషన్ మీటింగ్లకు పోయి ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకు లాకౌట్ అవుతుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం కావాలి, ఇవన్నీ కూడా ఏ రోజు చర్చకు రాలేదు. అందుకే మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది, వాళ్ళకు చేయూతనిస్తుంది, వాళ్లకు ఉపశమనం కలిగించే పాలసీ డెసిషన్లు కూడా మా రాబోయే రోజుల్లో మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతాయి. మరొక స్వర్ణయుగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్లో తెలంగాణలో రాబోతా ఉంది. మేము అది చేసినాం ఇది చేసినాం అని ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఏం చేసింది అధ్యక్ష 10 సంవత్సరాల్లో? ఔటర్ రింగ్ రోడ్లు కట్టినరా, ఎయిర్పోర్ట్ కట్టినరా, హైటెక్ సిటీని నిర్మాణం చేసినరా, మెట్రో రైలు తెచ్చినరా, ఏమి తెచ్చిండ్రు, కొత్త ఐటీ పార్క్ తెచ్చినరా, ఎస్సీజెడ్లను తెచ్చిండ్రా, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా. తెచ్చుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఫేస్బుక్లో పెట్టుకున్నారు, దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు. అది తప్ప ఏమీ జరగలేదు తెలంగాణలో 10 సంవత్సరాలు. ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతా ఉంది తెలంగాణకు. ఇన్వెస్ట్మెంట్ల పరంగా, పరిశ్రమల పరంగా ఈరోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతా ఉంది. విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నదే మన పిల్లల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, కానీ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష. గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు, వాళ్ళు కూడా మా మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతూ ఉంది. మౌలిక వసతుల కల్పన లేదు, అక్కడ టీచర్ల కొరత ఉంది. 20,000 మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అంతేకాదు 9,000 మంది విద్యా వాలంటీర్లను ఉన్నపలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసింది అధ్యక్ష. కొన్ని గణాంకాలు నేను నియదలుచుకున్నా ఈరోజు, అవి తెలిస్తే తెలంగాణ ప్రజలు షాక్ అవుతారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము స్కూళ్ళ పరిస్థితిని, విద్యాశాఖ పరిస్థితిని, లేకుంటే ఆ ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అని చెప్పి సర్వే చేస్తారు అధ్యక్ష. ఆ సర్వేలో ఏం తేలింది అధ్యక్ష? వింటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈరోజు పాఠశాలల పనితీరులో 36 రాష్ట్రాలు ఉంటే మనం 31వ ప్లేస్ అధ్యక్ష. మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో మనది 32వ స్థానం అధ్యక్ష. లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష, అది టీచర్లకు విద్యావేత్తలకు తెలుసు. ఆ లర్నింగ్ అవుట్కమ్లో మనము 35వ స్థానం 36 రాష్ట్రాలు ఉంటే, అంటే కేవలం మేఘాలయ రాష్ట్రం కంటే మనం ముందున్నాం అధ్యక్ష. ఇది 10 సంవత్సరాల్లో విద్యలో మనం తెచ్చుకున్న పురోగతి, మనం ముందుకు పోయిన పరిస్థితి. ఉపాధ్యాయ శిక్షణలో 25వ స్థానం, అడ్మినిస్ట్రేషన్లో 27వ స్థానం,
నేను విద్యాయాత్ర అని చెప్పి మా నియోజకవర్గంలో స్కూళ్ళని తిరుగుతూ ఉన్నా అధ్యక్ష. మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఏమైనా వాళ్ళకు రెమెడీ ఇవ్వచ్చా, ఇమీడియట్గా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చా అని చెప్పి ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. హాస్టళ్ళను విజిట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. మా దగ్గర 2 బీసీ హాస్టళ్ళు ఉన్నాయి, మహిళలకు, బాయ్స్కు, గర్ల్స్కు. అధ్యక్ష, 350 మంది పిల్లలు ఒక చిన్న అద్దె భవనంలో బాలికలు ఉంటారు. ఒక్కొక్క గదిలో 15 మంది 20 మంది. కాళ్ళు జాపుకుంటే ఇంకోరు ముఖానికి తగులుతుంది అధ్యక్ష. బెడ్షీట్లు ఉండవు, బెడ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, వంటగది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు దుర్భర జీవితం గడిపిన మన చిన్నారులు. ఇదే అధ్యక్ష అభివృద్ధి, ఇదేనా గొప్పగా చెప్పుకోవాలి? ఇంపాక్ట్ ఫీచర్స్ వేసుకొని ఇండియా టుడే మ్యాగజీన్లో దేశమంతా పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము నెంబర్ వన్ అని అనుకుంటే సరిపోదు అధ్యక్ష. గ్రామాలలో పోయి మన పాఠశాలలు ఎట్లున్నాయి, మన పిల్లలు ఏం చదువుతూ ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఏ రోజైనా సర్వే చేయించారా అధ్యక్ష? పెయిడ్ సర్వేలు తప్ప నిజమైన సర్వేలు ఏ రోజు కూడా కాలేదు. అలాంటి పెయిడ్ సర్వేలను నమ్ముకునే ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు. ప్రజలను నమ్ముకొని మేము ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు అధ్యక్ష మాకు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు 150 కాలేజీలు 2014 నుంచి ఇప్పటిదాకా మూతపడ్డాయి అధ్యక్ష. గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే మన పేద విద్యార్థులు, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల చదువులకు నోచుకోవద్దా అధ్యక్ష? మరి వారి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? కేవలం 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే సాంకేతిక విద్య మీద వాళ్ళకున్న శ్రద్ధ మనకి ఈరోజు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఐటీఐ 50 ఐటీఐలకు ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు టాటా సన్స్, మహేంద్ర, విప్రో లాంటి సంస్థలను తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థులను స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ప్రపంచానికి అందించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ మంత్రి గారు, మా మంత్రివర్గము, మా ప్రభుత్వం తీసుకుంటుందని గర్వంగా చెప్తాను.